పంపించిన ధాన్యం ఎక్కడ వేస్తది ఎట్ పంపిస్తది పంపిద్దామన్నా ఎక్కడికి ప్రభుత్వం ఇబ్బంది పడి ఎక్కడ పంపిస్తామన్నా కొనది కాబట్టి రైతు ఇబ్బంది పడతలే ఇందువల్ల రైతుల కోసమే పెట్టిన సదస్సు అది మీ ఆలోచన విధానం మీరు పెట్టుకుంటా అంటే ప్రభుత్వం వద్దనే దొడ్డు వద్ద పెట్టుకోండి పెట్టుకున్నాక ఆ పోషణక కొనకపోతే ఎవరు బాధపడతారు రైతు బాధపడతారు అందుకో పిల్లలకు కూడా ఆహారం పుష్టికరంగా అందియాలి కాబట్టి మనం చిరుధాన్యాల వైపు వెళ్ళాలి ఆ చిరుధాన్యాలు పెట్టుకోవాలి ఎవరైతే ఏ పంట పెట్టుకుంటే ఏ లాభం వస్తుందని ఇప్పుడు ఇప్పుడు చూస్తా ఉంటే దానికోసం ఈ అశ్వరావుపేటకు బస్సులు పెట్టి మన ప్రభుత్వము అదే జిల్లాలో మొత్తంలో 24 బస్సులు పెట్టి మండలానికి 2 బస్సులు పెట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆయిల్ ఫామ్ పెట్టుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రైతు రాయించుకొని మనం ఈ సెప్టెంబర్ ఇప్పుడు వచ్చే నెల 5th దాటినాక మన గౌరవ మంత్రి గారిని కూడా వస్తారని చెప్పడం జరిగింది రైతులందరిని మోటివేట్ చేసి మీరు ప్రజా ప్రతినిధులు అధికారులు తీసుకొని వాళ్ళకి అవగాహన చేసి మన రైతులు ఇబ్బంది పడద్దని ఈ మార్పు తీసుకురావడానికి ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాము ఆ మార్పు తీసుకొచ్చుకొని మనం ఇబ్బంది పడకుండా పంటల మార్పులు చేసుకొని ఎందుకంటే నువ్వు ఇది పెడితే నేను అవి పెడతా నేను ఇవి పెడతా కాదు ఒక ఆలోచన విధంగా ఎర్ర భూమి ఏం పెడితే పండుతుంది ఏ పంట పెడితే పండుతుంది ఒక 10 మందిని కలిసి పెడదాము సపోర్ట్ 10 మందిని కలిసి పెడితే అది ఎట్లా పండుతుంది ఏమైతుంది అని తీసుకోవాలి అనే కోరుకుంటున్నాం ఎందుకంటే అధికారులు కూడా సహకరించినట్టయితే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుగా పెసలు కానీ పండుగలు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ వేసలుగా కానీ ఎవైతే పెడతామని అంటదో ప్రభుత్వం నుంచి కూడా కొంచెం మీరు ముందుగా ఆలోచన మార్చుకొని నేను ఈ పంట పెడతా అని అంటే సబ్సిడీ కింద విత్తనాలు కూడా మనకు రాబోతాయి కాబట్టి ఇట్లా ముందుగా నిర్ణయం తీసుకోవడం సార్ అదే ఉద్దేశంతో ఆ వివరణ అంతా మన ముఖ్యమంత్రి గారు వివరించి మనం ఎట్లా ముందుకోవాలి మంత్రుల మీటింగ్ పెట్టగానే ముఖ్యమంత్రి గారు భజన చివరికి ఈ ఒక్కతాపాయితో ఒక గడ్డ గోడ కొట్టాయంటే సరే చూద్దాం పో అని ఈ ఒక్కతాపాయితో ఒమి రూపాయి తర్వాత మా రైతులు మేము మాట్లాడుకుంటామని చెప్పి పంపిస్తే ఈ తాప ఉండటానికి వారు సెంట్రల్ ప్రభుత్వం అంగీకరించింది దీని వివరం మా కేటీ రామారావు గారు మనం ఎందుకంటే మన పోతల కంటే బాగుంది వేరే పంట చేసుకున్నట్టయితే పోతలకి సరిపోతాయి అవి మేము కూడా పెసర వేసాము ఆ పెసర పోతలకి ఇడిచి పెట్టినాం పోయినసారి పెసర అయితే ఆ కూలీలతో తిట్టి తిట్టి మీకు సగం మాకు సగం నేర్పించడం అది అట్లయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఉపాధి హామీలో చేస్తున్న కూలీలు ఎవరైతే ఉన్నారో అది రైతులకు అనుసంధానం చేస్తే రైతులు బాగుపడతారు రైతుల కింద మేలు జరుగుతారని మేము ఆశిస్తున్నాము మరి ఇది కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకొస్తున్నాం ఇలా చేస్తే రైతులకు కూడా బాగుంటుందని మా యొక్క ఆలోచన మరి ఈ కోతుల మీద కూడా తప్పే విధంగా ఏదైనా మార్గం ఏర్పాటు చేయాలి మా ఊళ్ళో కోతులు భూమి పెంకలుంటే భూమి పెంకలు వేస్తున్నాయి మరి పొలాలలో పంటలు నష్టం చేస్తున్నాయి కాబట్టి వీటిని కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం మరి అలాగే బండ నరసయ్య గారు ఒక విషయం చెప్పారు మనం పంట పండిన తర్వాత 24 గంటలు జోకిన తర్వాత 24 గంటల వల్ల డబ్బులు పడుతున్నాయి అంటారు మరి మీ లోపల 24 గంటల వల్ల డబ్బులు పడ్డాయా ఇంకా కూడా లేటాయా నాకైతే 15 రోజులు పడే డబ్బు మరి ఎంతవరకు పడుతుందో మీ ప్రజలకు తెలియాలి అది ఇంకొక విషయం ఏంటంటే మన ఏపీ
రైతుల గురించి మాట్లాడే రాజకీయ వేదిక అట్లా అనుకుంటే బయట